నమస్కారం. జ్యోతి మ్యాట్రిమోనీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గత 23 సంవత్సరాలుగా ఎన్నో వేల జంటలను ఒక్కటి చేసి యువతి యువకుల జీవితానికి వివాహమనే బాటను వేసి యువతి యువకుల తల్లిదండ్రుల బాధ్యతను పంచుకుని వారి సంతోషాలకు కారణమవుతూ అవివాహితుల జీవితాలను వివాహ బంధంతో ఒక్కటి చేస్తున్న సంస్థ జ్యోతి మ్యాట్రిమోనీ .com, హిందూ మ్యాట్రిమోనీ .net. ఈ జ్యోతి మ్యాట్రిమోనీలో వివాహాలకు సంబంధించిన ప్రొఫైల్స్ అనేవి ఏ విధంగా చూస్తారు, ఈ విషయం గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు జ్యోతి మ్యాట్రిమోనీ సంస్థ వ్యవస్థాపకులైనటువంటి శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. జ్యోతి గారు, మామూలుగా ఎవరైనా సరే వివాహాలు అనగానే ముందుగా పెద్దలు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనో స్నేహితుల మధ్యనో తెలిసిన వారి మధ్యనో చూసేవారు. ఈ మధ్య కాలంలో అందరూ కూడా మ్యాట్రిమోనీని సంప్రదిస్తున్నారు. మరి మ్యాట్రిమోనీని సంప్రదించినప్పుడు ఆ ప్రొఫైల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఆ ప్రొఫైల్స్ని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఆ మ్యాచెస్ అనేది ఏ విధంగా సెట్ చేస్తారు? నిజానికి ప్రొఫైల్స్ అంటే ఒకటికి మనకి ఉదాహరణగా చూపిస్తే చాలా బాగుంటుందమ్మా. అలాగండి. మేము గత 23 సంవత్సరాల నుంచి ఈ వివాహం జ్యోతి మ్యాట్రిమోనీ .com అయ్యిండొచ్చు, హిందూ మ్యాట్రిమోనీ .net ద్వారా అనేక వేల జంటల్ని ఏకం చేశాం. నిజంగా చాలా తృప్తిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా త్వరగా ఎలాగ వివాహం చేయాలి, ఎందుకంటే ఎన్ని సంబంధాలు చెప్పినా కూడా ఎవరూ కూడా ఇంకా ఏదైనా మంచి చెప్పండి మేడం, ఇంకా ఏదైనా మంచి చెప్పండి అంటారు. కానీ ఓ మీరు చాలా చక్కటిది చెప్పారు, మేము తొందరగా మాట్లాడుకొని కుదుర్చుకుంటాము అన్నటువంటి మాట ఇప్పుడు రావట్లేదు. ఇదివరకట్లో ఇంత టెక్నాలజీ పెరగకుండా కూడా ఒక ఫోన్తో సిబ్బంది ఎవరూ లేకుండా కూడా నిమిషంలో పెళ్ళిళ్ళు కుదిర్చేసాము. కానీ ఇప్పుడు సిబ్బంది ఉన్నా ఇంత టెక్నాలజీ పెరిగిపోయి ఎంత చేసినప్పటికీ కూడా ఒక వివాహం కుదర్చడం అనేది చాలా కష్టంగానే ఉంది. అందుకే మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, ఇదివరకు పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని చెప్పేవారు. అంటే పెళ్లి చేయడం అంటే చాలా కష్టమైన పని. అందుకని ఇంకా వీళ్ళకి ఎలా వివాహం త్వరగా చేయాలి అని తల్లిదండ్రుల యొక్క బాధ్యత మన జ్యోతి మ్యాట్రిమోనీ .com అయ్యుండొచ్చు, హిందూ మ్యాట్రిమోనీ .net అయ్యుండొచ్చు తీసుకొని వారికి ఇంకా ఎలా త్వరగా వివాహం చేయాలని ఉచితంగా అంటే మన వాళ్ళు చాలా తొందరగా పట్టుకుంటారండి. కాబట్టి ఉచితంగా వాళ్ళు మన టెలిగ్రామ్ యాప్లో కనుక సంబంధాలు చూసుకోవచ్చు. ఎలాగునంటే వారి వారి స్మార్ట్ ఫోన్లో, టెక్నాలజీ పెరిగిపోయింది కదండి, సంవత్సరం పిల్లవాడి దగ్గర నుంచి వాడి చేతిలో స్మార్ట్ ఫోనే ఉంటుంది. ఎందుకంటే మనకు కూడా తెలియనివి పిల్లలకు తెలుస్తూ ఉంటాయి ఎలా వాడాలి ఏంటి అన్నది. వాళ్ళు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ అన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులోకి వెళ్ళి మ్యాట్రిమోనీ ఇండియా అనేసి కనుక కొడితే అది మా ఛానల్ అండి. మ్యాట్రిమోనీ ఇండియా అన్నది మా ఛానల్. అందులో కనుక వాళ్ళు జాయిన్ అవుతే ఉచితంగా వాళ్ళు ప్రొఫైల్స్ చూసుకోవచ్చు. అంతా ఫ్రీ అమ్మా? అంతా ఫ్రీ అండి. ఒక మ్యాట్రిమోనీ ఇండియాలోనే ఫ్రీ. మన జ్యోతి మ్యాట్రిమోనీ .com కానీ మళ్ళీ హిందూ మ్యాట్రిమోనీ .net కానీ మీరు చూసుకోవాలి అంటే ఏదో ఒక రుసుము చెల్లించి వాళ్ళు ఏదో ఒక ప్యాకేజ్ తీసుకోవాల్సిందే. కాబట్టి ఈ మ్యాట్రిమోనీ ఇండియాలో వాళ్ళకి నచ్చినటువంటి ప్రొఫైల్తో, అంటే అన్ని రకాలుగా మనకి సరైనటువంటి సంబంధం ఉంటే కనుక మాట్లాడుకోవచ్చు. కులం ప్రకారమే ఉండొచ్చు, వయస్సు అన్నీ చూసుకుని వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మనం ఒక రెండు ప్రొఫైల్స్ చదువుతామమ్మా. ఈ ప్రొఫైల్స్ కనుక వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు వెంటనే వారికి సంబంధించినటువంటి వివరాలు మన వాట్సాప్ నెంబర్ అండ్ టెలిగ్రామ్ నెంబర్ అయినటువంటి 888-624-0088 అలాగే 812-512-6333 అన్నటువంటి నెంబర్కి వారి వివరాలు ఫోటోగ్రాఫ్తో సహా పంపించవచ్చు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ప్రొఫైల్స్కి సంబంధించినటువంటి నెంబర్ కావాలన్నా కూడా వాళ్ళు ఈ నెంబర్ కూడా ఉచితంగా తీసుకోవచ్చు. ఓకే, ముందుగా మనము పద్మశాలి కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు చూద్దామమ్మా. అలాగే. అబ్బాయి పేరు కుమార్, 6/11/1989 పుట్టాడండి. వీళ్ళు పద్మశాలి కులానికి చెందినటువంటి వారు. అబ్బాయి బీటెక్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అబ్బాయి వచ్చేసి 7 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం. అలాగే మున్నూరు కాపు కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు చూద్దామండి. అమ్మాయి పేరు అంకిత, 21/9/1992 పుట్టిందండి. వీళ్ళు మున్నూరు కాపు కులానికి చెందినటువంటి వారు. అమ్మాయి ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసింది, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది, చక్కటి ఆదాయం ఉంది. ఈ ప్రొఫైల్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు వెంటనే మీకు సంబంధించినటువంటి వివరాలు మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ నెంబర్స్ అయినటువంటి 888-624-0088కి మరియు 812-512-6333 అన్నటువంటి నెంబర్కి ఫోటోగ్రాఫ్తో సహా అందచేసినట్లయితే తప్పకుండా మా సంస్థల ద్వారా మీకు చక్కటి సేవల్ని మేము అందచేస్తాము.
చాలా చక్కగా తెలియజేస్తున్నారమ్మా. అంటే వివాహానికి సంబంధించిన ప్రొఫైల్స్ వచ్చినప్పుడు వారికి ఎక్కడి నుంచైనా కూడా ఆ టెలిగ్రామ్ యాప్ ద్వారా ఉచితంగా కూడా మీరు ఆ సేవలను అందిస్తున్నారు అమ్మ. అదేవిధంగా మామూలుగా మీరు ప్రొఫైల్స్ సెట్ చేసేటప్పుడు ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా అమ్మా, ప్రొఫైల్ సెట్ చేసే విషయం అనేసరికి మనకి ఏమైపోతుంది అంటే, ముందుగా వయసు చూస్తాం, 5 సంవత్సరాల తేడా, అలాగే హైట్, ఎత్తు కూడా చూస్తాం. దీంతోపాటుగా అబ్బాయి అమ్మాయి క్వాలిఫికేషన్స్, అలాగే దాంతోపాటుగా శాలరీ ఎంత ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా చూసి దాన్ని బట్టి మేము ప్రొఫైల్స్ సెట్ చేసే ప్రయత్నం చేస్తామండి. ఎందుకంటే చాలా మామూలుగా చూసేది ఇవే కదా, మినిమంలో మినిమం మనం చూసేది ఇవే కాబట్టి ఈ ప్రొఫైల్స్లో మనము సామాన్యంగా ఇవి చూసి వాళ్ళ రిక్వైర్మెంట్కి అనుగుణంగా మనము సంబంధాలు చూస్తూ ఉంటాం. అంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వేల సంబంధాలు చూస్తున్నారు కాబట్టి ఆ అనుభవం అనేది మీకు చాలా, అంటే ఎవరికైనా కూడా చూసి వీరు వీరికి సరిపోతారు అనేది మీకు అర్థమైపోతుంది అన్నమాట. తప్పకుండానండి. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులకి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ ప్రతి ఒక్కరికి చాలా కోరికలు ఉంటాయి, అది సహజం. అందుకనే మన జ్యోతి మ్యాట్రిమోనీ .com అయ్యుండొచ్చు, హిందూ మ్యాట్రిమోనీ .net అయ్యుండొచ్చు అండి, రిక్వైర్మెంట్ అన్నదానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వం మేము. ఎందుకంటే ఆ రిక్వైర్మెంట్ అన్న కాలంలో నేను ఇప్పుడే నా మా అబ్బాయికి వివాహ సంబంధాలు చూస్తున్నాను అనుకోండి, చాలా రాసుకుంటా, అమ్మాయి ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా చదువుకోవాలి, ఇలా ఇలా అని చాలా రాసుకుంటా. కానీ మనకి, అంటే మనకి జీవితంలో అనుభవానికి వచ్చేసరికి మనకి, ఓహో ఇది ఒక్కటి లేకపోయినా మనం మన అబ్బాయికి పెళ్లి చేయొచ్చు. అంటే అనుభవం ఏంటి, మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. ఎప్పుడైనా కానీ మనం ఆలోచన కంటే కూడా అనుభవం నేర్పించేటటువంటి పాఠాలు చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనం అనుభవంతో ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటామో, 1-2 సంబంధాలతో మాట్లాడిన తర్వాత మన ఆలోచన పరిధిలోనే తప్పకుండా మార్పు వస్తుంది. ఓహో ఇది లేకపోయినా మనం పెళ్లి చేయొచ్చు, ఇది మనం యాడ్ చేసుకోవచ్చు, ఇది కలుపుకోవచ్చు అన్నటువంటిది మనకే సులువుగా తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి రిక్వైర్మెంట్స్ అన్నవి ఎవరికైనా కానీ, ఇటు అబ్బాయి తరఫు వాళ్ళకి, ఇటు అమ్మాయి తరఫు వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అవునమ్మ, అంటే కాలానుగుణంగా కొన్ని పరిస్థితుల ప్రభావంతో కానీ, లేదంటే వాళ్ళ ఆలోచన విధానాలు, పరిస్థితులు ఇవన్నీ కూడా మార్పులు సహజం. ఆ మార్పులకు అనుగుణంగా మీరు ఇలాంటి మ్యాచెస్ అన్నీ సెట్ చేయటం అనేది కూడా ఒక కత్తి మీద సాము లాంటిది అనుకోవచ్చు. చాలా మంచి పని చేస్తున్నారమ్మ. ఏదైనా కూడా వివాహం అనేది పెద్దలు నిర్ణయించిన దైవ నిర్ణయం అంటూ అలాంటి మంచి కార్యక్రమం అనేది చేస్తున్నారు, మంచి విషయాలు అనేవి తెలియజేశారు. ధన్యవాదాలమ్మ. విన్నారు కదండి, జ్యోతి మ్యాట్రిమోనీ సంస్థ ద్వారా ఎన్నో వివాహాలను, వేల వివాహాలను అందించిన వారి అనుభవంతో ఎన్నో విషయాలనే మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఎవరికైనా సరే వివాహం కాని వారున్నా, వారి తల్లిదండ్రులైనా, వారి ఇటువంటి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఉచితంగా కూడా సేవలను అందిస్తున్నారు. ఆ సేవలను అందరూ కూడా మీరు వినియోగించుకోవచ్చునని తెలియజేస్తూ మరల జ్యోతి మ్యాట్రిమోనీ ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.